ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం మండలానికి సంబంధించిన ఆదివారపేట అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఈ ఆదివారపేట అనే గ్రామంలో ఎక్కువ మంది ప్రజలు చేనేత కార్మికులు ఉంటారంటండి. ఆ ఊర్లో అందరూ చీరలు తయారు చేస్తూ ఉంటారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆదివారపేట అనే గ్రామం ఏ విధంగా ఉంటుంది, ఈ చీరలు ఏ విధంగా తయారు చేస్తారు అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. ఈ ఆదివారపేట అనే గ్రామం ఏ విధంగా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. ఒకవైపు ద్రాక్షారము, మరోవైపు కామెర్లు పసరమంది ఇచ్చే వెల్ల అనే గ్రామం, మధ్యలో ఉన్న గ్రామే ఈ ఆదివారపేట అనే గ్రామం. ఇక్కడ మ్యాప్లో ఏ విధంగా కనిపిస్తుంది, రియల్గా ఏ విధంగా ఉంటుందో మనం అక్కడికి వెళ్ళిన చూద్దామండి. ఈ ఆదివారపేట అనే గ్రామం రామచంద్రాపురం పట్టణానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే అమలాపురం పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ద్రాక్షారామం పట్టణానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆదివారపేట అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం మండలానికి సంబంధించిన ఆదివారపేట అనే గ్రామంలో ఉన్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఈ ఆదివారపేట అనే గ్రామంలో ఊరంతా చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారంటండి. ఆ ఊర్లో ఏ గడపకి వెళ్ళినా ఏ ఇల్లుకి వెళ్ళినా ప్రతి ఒక్కరూ మగ్గం పైన చీరలు నేస్తూ ఉంటారంటండి. అలాగే ఉప్పాడపట్టు చీరలు, అలాగే కాటన్ చీరలు, చాలా రకాల చీరలు నేస్తూ ఉంటారన్నమాట. ఆ ఊర్లో చాలా మంది ప్రజలు దీనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గ్రామంలోని చేనేత కార్మికులు ఎందుకు ఇక్కడే ఈ ఊరంతా ఉన్నారు, ఈ చీరలు ఏ విధంగా నేస్తారు అనే విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ప్రస్తుతం అయితే మనం అక్కడ ఒక ఆదివారపేట అనే గ్రామం వెళ్ళి దారి మధ్యలో ఉన్నాం. ఇవన్నీ పచ్చని పంట పొలాలు. బట్ ఏంటంటే ప్రస్తుతం అయితే అంటే కోతలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వర్షం రైనీ సీజన్ స్టార్ట్ అయిందన్నమాట. ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచే పంట పొలాలకి పనులు స్టార్ట్ చేస్తారన్నమాట. ప్రస్తుతం అయితే వర్క్ జరుగుతుంది. కొన్ని రోజులకి ఇదంతా పచ్చగా తయారవుతుందన్నమాట. ఇదే ఆదివారపేట అనే గ్రామానికి వెళ్ళే దారిలో ఉన్న పచ్చని పంట పొలం. మనం ఆదివారపేట అనే గ్రామం వెళ్తుంటే మధ్యలో అంటే ఒక కాలువకి చిన్న చిన్న వంతువులు ఉన్నాయన్నమాట. ఎటు చూసినా పచ్చటి పంట పొలాలు, మధ్యలో కాలువలు, చిన్న చిన్న వంతువులు. ఈ వంతులు దాటుతుంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంటే చిన్నప్పుడు ఎక్కువగా పంట పొలాల్లో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయన్నమాట. చాలా మందికి ఇటువంటి అనుభవాలు కూడా ఉంటాయి. పల్లెటూరులోనే ఇటువంటి వాతావరణం కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. వెళ్ళే దారిలో ఒకసారి ఈ వంతులు ఎలా దాటుతానో ఒకసారి చూడండి. చూసారు కదా చిన్నది మాట, ఇది ఒక కరెంటు స్తంభము. ఈ స్తంభానికి ఇటువంటి వంతులు వేస్తూ ఉంటారన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, సరదాగా కూడా ఉంటుంది. అవన్నీ అంటే ఇదివరకు గడిపిన జ్ఞాపకాలని గుర్తొస్తున్నాయన్నమాట ఇటువంటి వంతుల మీద నాడు దాడుతుంటేనే. ఓకే, ముందుకెళ్ళిన తర్వాత ఆదివారపేట అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. Thank you.
आंध्र प्रदेश राष्ट्र डाक्टर बीआर अंबेडकर कोनसीम जिल्ला रामचंद्रपुरम मंडला संबंधी आदिवारपेट अने ग्राम रावे आदिवारपेट ग्राम चेप्पगाने अंदर की मुंदुगा गुर्तोच्चेवी चेनेत कार्मिकुलु एक्कुवगा उन्न ग्राम मोत्तम ऊरंता चेनेत कार्मिकुलु ई ऊर्लो उंटारंटंडि ई ग्रामंलोने एंदुकु ఎంతమంది చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారో ఇక్కడి నుంచే చీరలు అంటే సారీలు అలాగే మిగతా సారీలు కూడా తయారు చేస్తూ ఉంటారండి. అసలు ఈ ఆదివారపేట అనే గ్రామంలో ఈ పట్టు సారీలు అలాగే మిగతా చీరలు ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దామండి. ప్రస్తుతం అయితే మనం ఆదివారపేటలో ఒక స్ట్రీట్ లో ఉన్నామట. చాలా మంది ఇక్కడ చేనేత కార్మికులు ఇక్కడ సారీలు తయారు చేస్తున్నారన్నమాట. అవి ఏ విధంగా తయారు చేస్తారో దీనికి కావాల్సిన मुड़ सरकारो एला तैयार इन रोज पड़ता अने विषया अंटे मन की दीन गुरी एमी तरी असला चीरलंटे चाल षापल कंटा मन बटे वीट की एला तैयार मन की प्रस्तमें मन की इदंत सारी काल मंद वर्कर्स वाली इक विशेषा तेजु मन सर इन इक सारी तैयार कदमी असल सर इधी सारी तैयार लेकिन इंका प्रासेस उदा पड़गन वस्तदी राजमंड्री आपको अटे राजमंड्री दारंग दार इधो रंग दार दारे ओके मैं तोड़क अंत तोड़े इला डबा पड़को तोड़ता डबा बटी तोड़ता ओके तोड़न तरह मल्ल आशीद दिपन तर इकड़कोदी पड़गे आकल तुड़की तुड़न तरह बिह्य उड़कपे गिंज उदी गिंज आ गिंज रवे दीनमी दीन ओके अंत पड़ मेत पड़गे रावे रावाल दिंज गिंज पड़ता ईद चीरल पड़वानी ఇదంత ఇక్కడి నుంచి చివరి వరకు 5 చీరలు అవుతది ఓకే అక్కడ పొర ఎత్తమండి అంటే ఒక కబ్బ ఇలాగా ఇలా ఇలాగ ఎత్తమంటండి లింకులు పెడతారమట ఇలా పైకి కిందకి ఇలాగ ఎత్తం ఓకే వేసిన తర్వాత తొడుగుతండి ఇప్పుడు ఇది ఎండిపోయింది అనుకోండి లింకులు వేస్తారు ఇగో ఇలాగ ఓకే అండి ఓకే రెండు వేసి పోగులండి ఇలాగ इला पट्ट इला कव तीस अंपनी इला ఇలాగా అతుకోవాలండి మొగ్గ మీద అతకాలి అది మొగ్గ మీద తయారవుతది మళ్ళీ ఇది రోజు మళ్ళీ అక్కడ పని ఉంటది రోజు అసలు ఈ చీర తయారవడానికి ఎన్ని రోజులు పడుతుందండి మీకు యాక్చువల్లీ మినిమం లేదంటే 3 రోజులు పడుతది 3 రోజులు పడుతది అంటే 5 చీర తయారైంది ఒక్క చీర తయారవడానికి రోజు చీర అవుతదండి ఫస్ట్ చీర మాత్రం 3 రోజులు పడుతది 3 రోజులు పడుతది ఒక్క చీర తయారవడానికి ఇది ఏ సారీ సార్ ఇది కాటన్ లేక కాటన్ కాటన్ అండి కాటన్ సారీ ఇది ఎంత కమ్ముతారు సార్ మీరు అయితే 850 అంతండి 850 కాదు 950 అండి జాగటండి అంటే దీని పేరు ఏమంటారు దీని సారీ కాటన్ సారీస్ అండి అంటే కాటన్ సారీస్ లో చాలా క్వాలిటీస్ ఉంటాయి కదా కాటన్ సారీస్ లో ఉన్నాయండి డిలిగేట్స్ ఉన్నాయి ఓకే ఇది బాగుంటదండి ఇది బాగుంటదా ఒక 40 సంవత్సరాలు దాటినప్పుడు కట్టుకుంటారు కదండి వాడవాళ్ళు ఇది ఇది కట్టుకుంటే చల్లగా ఉంటదన్నమాట ఆ పెద్దవాళ్ళు కట్టుకోవడానికి కాటన్ సారీ చాలా బాగుంటది చాలా బాగుంటదండి ఓకే ఓకే అంటే ఇప్పుడు ఒంటి మీద పొక్కులై రాకండా సిల్క్ సారీస్ కడుతున్నారా అది కాకండి ఇది కట్టుకుంటే ఏమీ ఉండదు యాసగలం అంతా కూడా చాలా మీరే అమ్ముతారు సార్ ఇక్కడ చేసి లేదండి సొసైటీకి ఇచ్చేస్తారు సొసైటీకి ఇచ్చేస్తారు సొసైటీ మీద అక్కడ అక్కడ ఎప్పుడైనా ఉంటది షాప్ అది ఇప్పుడు ఉంటదండి యాల ఆదివారం కదా ఉండదు మధ్యాహ్నం వస్తే ఉంటది వేరే షాపులు ఉంటాయి పోని వేరే షాపులు ఇంకేం ఉండదు ఇంకేం ఉండదు ఇప్పుడు మోడు పెళ్ళం పిల్లల కన్నీ చుట్టాలి ఇవన్నీ నలుగురు ఉంటే నలుగురు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి పని చేస్తేనే సాయంత్రం 200 వస్తాయి 200 వస్తాయి ఇంత కష్టపడితే ఓకే 3 రోజులు తయారు చేస్తారు 3 రోజులు ఇంచుమించు 600 కమ్తారు సార్ అలాగైనా పని లేదండి ఓకే అండి చూసారు కదండి ఇక్కడ ఆదివారపేట అనే గ్రామంలో ఒక చీర తయారు చేస్తున్నారన్నమాట ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తున్న సారీ వచ్చి కాటన్ సారీ అంటండి ఇది తయారు చేయడానికి ఇంచుమించు 3 రోజులు పడుతుందంట దీన్ని అమ్మడం అయితే 600 లేదా 800 ఆ రేంజ్ లో అమ్ముతారు కానీ కుటుంబంలో
అంటే మొత్తం అందరు సభ్యులు కలిసి ఒకసారి తయారు చేయడానికి 3 రోజులు కష్టపడతా ఉంటారు అంటే ప్రతి ఒక్కరికి పని ఉంటుంది కానీ రేట్ వచ్చేటప్పటికి ఇంచుమించు 600 800 అలా అమ్ముతూ ఉంటారు అంటే రోజుకొచ్చి ఇంత మంది కష్టపడితే ఒక 200 రూపాయలు సంపాదిస్తా ఉంటారండి అది ఆదివారపేటలోని చేనేత కార్మికుల యొక్క వాళ్ళ గురించి తెలుసుకుందాం ఇంకానే ఇంకా అంటే ఇది ఓన్లీ అంటే కాటన్ సారీ తయారు చేశారు కదా ఇంకా పట్టు సారీలు కూడా తయారు చేస్తూ ఉంటారు అది కూడా ఏ విధంగా తయారు చేస్తారో ఎన్ని రోజులు పడుతుందో అది కూడా చూద్దామండి సార్ దీన్ని ఏమంటారు కుంచే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది సార్ మనకి షైనింగ్ వస్తుందా కుంచే అంటారా రఫ్గా ఉంది కదా చీపురు యొక్క ఏర్లా ఇది గరుగరుగ్గా ఉందంటే పీచు అంటే మనకి రఫ్గా ఉందన్నమాట దీంతో రఫ్ చేయడం వల్ల ఈ సారీ అయితే కొంచెం షైనింగ్ వస్తుందని అని చెప్తున్నారు చాలా మంది కుంచు ద్వారా అందరూ రఫ్ చేస్తున్నారు ఎన్ని ఎన్ని రౌండ్లు చేయాలి సార్ ఇలాగా అలా ఆరిన దాకా చేస్తూ ఉంటారు ఇది ఏంటండి ఇది పెడుతున్నారు అలా ఎన్ని సార్లు కొడుతూ ఉంటారు సార్ మీరు 8 సార్లు కొడుతూ ఉంటారా అంటే 6000 వస్తుందా 6000 రూపాయలు తయారు చేసి అప్సిఫ్ట్ చేయాలో అప్పుడు 6000 ఇక్కడ స్ప్రే చేస్తున్నారు కదండి అంటే బియ్యం పిండితో అంటే బియ్యంతో ఒక గెంజి తయారు చేస్తారంట ఆ గెంజిని ఇలాగా 4-5 రౌండ్లు స్ప్రే చేస్తున్నారన్నమాట అంటే దీనివల్ల ఆ సారీ బాగుంటుందని ఇలా స్ప్రే చేసి అది దాంతో రబ్ చేస్తున్నారన్నమాట ఇది బియ్యం పిండి గెంజి కలిపి చేస్తారు చూసారు కదండి ఇది ఇంట్లో అన్నం తయారు చేసేటప్పుడు గెంజి ఉంటుంది కదా ఆ గెంజికి మళ్ళీ బియ్యం పౌడర్ కలిపి ఉడకబెట్టి గెంజి కింద తయారు చేస్తారండి కొంచెం చిక్కగా ఉండడానికి అలాగే దాంట్లో కొంచెం ఆయిల్ కూడా కలుపుతారంటండి ఈ ఆయిల్ కలిపిన తర్వాత వీళ్ళు అయితే మళ్ళీ సారీకి స్ప్రే చేస్తారన్నమాట ఇలా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుంది సార్ కొంచెం బిగు వస్తుంది బిగు బిగడం వల్ల బిగడానికి అలా స్ప్రే చేస్తూ ఉంటారు అన్నమాట ఓకే చూసారు కదా ఇప్పటి వరకు అయితే ఈ ఆదివారపేటలో ఒకసారి తయారు చేయడం అయితే మీకు చూపించడం జరిగింది అలాగే ఇంకో కలర్ కూడా ఇక్కడ సారీ నేస్తున్నారన్నమాట అదే విధంగా ఉందో చూడొచ్చు చూసారు కదా వైట్ కలర్ అలాగే లైట్ బ్లూగా బ్లూ కలర్లో ఉన్నట్టుంది సారీ అంతానే ఇంతకు ముందు చూపించింది అయితే కొంచెం యెల్లో రెడ్డిష్ లో ఉంది ఇప్పుడు వరకు అక్కడ అయితే లైట్ గ్రీన్ కలర్ లో ఉంది చాలా బాగుంది ఆ సారీ కూడా మళ్ళీ ఇక్కడ చూడండి అంటే పాల్పెట్టు రంగు అంటారు లేదా అంటే బ్లూ కలర్ లో ఉందన్నమాట ఇది చాలా బాగుందన్నమాట చాలా అంటే అందంగా కనిపిస్తున్నాయి ఈ చీరలు నేయడం కూడా చాలా బాగుంది ఏ కలర్స్ అది అజంతా బ్లూ అండి ఓకే ఒక్కొక్క అంటే ఒక్కొక్క సారీ అండి ఒక్కొక్క కలర్ అక్కడ వరకు రెండు చీరలు అయ్యి రెడ్ కలర్ వరకు ఆరు అవి రెండు చీరలు రెండు చీరలు మూడు చీరలు అండి మూడు చీరలు ఇది ఈ మూడు చీరలు ఇది కూడా అజంతా బ్లూ వచ్చి మూడు చీరలు ఉంటాయి మూడు చీరలు అంటే మూడు చీరలు అది ఆ చివరిది ఏంటంటే కలర్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అండి గ్రీన్ ఆలివ్ గ్రీన్ ఆలివ్ అదో మూడు చీరలు
అసెవర్ కొంచెం వైట్ గా ఉన్నది మామూలుగా లాస్ట్ దేండి అదేం కాదండి మళ్ళా నెక్స్ట్ ఇంకో పడగ అతకడం కోసం జాయింట్ లేసుకోవడం కోసం అది వేస్ట్ అది మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ చేశారు సార్ ఈ వర్క్ ఇది ఉదయం 7 కి స్టార్ట్ చేశామండి 7 కి ఎప్పుడు కంప్లీట్ అవుతదండి ఒకటి అయ్యిందండి ఇది రెండోదండి ఇది రెండోదా ఓకే ఓకే అక్కడ వరకు అజంతా బ్లూ అయితే ఆ కలర్ సారీ చూపించడం జరిగింది బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పింక్ పింక్ టైప్ లో ఉందండి చాలా బాగుంది రెడ్ కలర్ సారీ అంటేది చాలా బాగుంది చాలా స్మూత్ గా కూడా ఉంది మాత్రం ఈ సారీ అంతానే సార్ ఇది ఇది ఏ సారీ అండి ఇది ఉప్పాడ పట్ట ఓకే అండి ఓకే ఉప్పాడ పట్టు అంటే యాక్చువల్ గా ఉప్పాడ అంటే ఉప్పాడలోనే తయారు చేస్తారు కదా ఉప్పాడ అంటే పేరుకి ఉప్పాడ అండి లోకల్ చుట్టుపక్కల తయారవుతుంది అది ఇక్కడ మాత్రం తయారవుతుంది ఈ ఆదివారపేటలో సార్ ఇది ఎన్ని సారీలు అవుతాయి సార్ మీరు తయారు చేసేది ఈ బారి ఎన్ని చీరలు అవుతాయి మొత్తం అయితే 8 సారీలు అవుతాయి ఓకే ఓకే ఈ దారం ఉంది కదా సార్ ఇది మీరు ఎక్కడి నుంచి వస్తుంది కదా సార్ ఇది దారం ఎక్కడి నుంచి వస్తుంది సావకర్లు ఇస్తారు ధర్మవరం నుంచి వస్తాయి వాళ్ళు అది ఇచ్చిన వెంటనే డైరెక్ట్ గా మీరు దీనికి పెట్టేసుకుంటారా వాళ్ళు మళ్ళా డ్రైవింగ్ చేయించాలండి రంగు రంగులు వేయించాలండి ప్లెయిన్ వస్తుంది వైట్ వైట్ వస్తుంది రంగులు వేసి మీకు ఇస్తారా ఓకే ఏ కలర్ సారీ అయితే ఆ కలర్ రంగు ఎనిమిది చీరలకి మూడు రంగులు వస్తాయి అండి ఎనిమిది చీరలకి రెండు రంగులు వస్తాయి నాలుగు చీరలు నాలుగు చీరలు పట్టింది అలా విడదీసి అంతారు సార్ ఇప్పుడు డైరెక్ట్ ఇచ్చిన వెంటనే దీనికి తొడిగేస్తారా ఇంకా అంతకు ముందే వర్క్ చేస్తారా ఈ అంటే రంగు వేసేసిన తర్వాత మేము కొట్టాలకి వేస్తామండి రంగు వేసిన తర్వాత ఇలా గొట్టాలకి తగిలించేస్తారా ఓకే తగిలించిన తర్వాత ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇలా అంటే ఆ చివరి నుంచి ఈ సార్ వరకు లైన్ లో పెట్టారు కదా ఇప్పుడు ఏం చేస్తారు వేస్ట్ పోవాలంటే తీస్తారండి ఇందులో వేస్ట్ మనకి ఎలా తెలుస్తుంది సార్ దీంట్లో అంటే అక్కడ తీగిపోతుంటుంది దారాలు అది వేరే దానికి పక్క దానికి జాయిన్ చేస్తారా ఓకే ఓకే పక్క దాన్ని తగిలించేస్తా ఉంటారు అదే దారానికి మనం జాయిన్ చేస్తాం మరి అందుతుందా అది అందుకోవాలి దీంట్లో రెండు దారాలు ఉంటాయండి దీనికి ఒక్కొక్క దానికినా దాంట్లో రెండు రెక్కలు ఉంటాయి సన్నగా తలంటిలా ఉంటుంది ఒకటి అయిపోయింది అనుకోండి ఒక దాన్ని మరి దానికి అంటింది ఓకే ఓకే దాన్ని అంటిస్తారా ఇలా ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు సార్ నెక్స్ట్ తర్వాత అంటే ఇంకా మళ్ళా గొట్టాలు తీసి దారి ఎక్కింది మళ్ళీ అంటే అడ్డదారు ఎక్కిస్తారా ఇప్పుడు నిలువుగా ఉంది కదా సార్ ఇది తర్వాత అడ్డదారు ఎక్కిస్తారా తర్వాత అంటే ఇది మనకి యంత్రం బండ ఉంటుంది బండ చుట్టూ వస్తుంది దీనికి స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళి రోలర్ అండి చుట్టేస్తారు కండిలో చుట్టేస్తారు మొత్తం అంతానే చుట్టేసిన తర్వాత ఇప్పుడు మగ్గం మీద ఏ దారం కాదా అని దింపండి మగ్గానికి మగ్గం దగ్గర మళ్ళీ అతుకు పెట్టారు అతుకు పెట్టి ఇలా చక్రం తిప్పితే చేస్తారంటారు కదా మగ్గం చేతితో లాగేదా చక్రం తిప్పింది అండి కండిలు చుడతాం కండిలు చుట్టడం అది అడ్డదారం అది అడ్డదారం చూస్తారు చూడతారా కండిలు అనేది ఓకే మగ్గం అయితే పైకి కిందకి తొక్క ఏదో ఇలా అంటారు కదా అదా దాని మీద ఎంత టైం లో చేయగలరు ఇది ఎంత టైం అంటే అండి సైకిల్ కింద ఓపెన్ పెట్టండి రోజు రెండు రోజులు చీర నేసే వాళ్ళు ఉంటారండి ఒక రోజుకి చీర నేయగలిగిన ఉంటారా మూడు రోజులు చీర నేయగలిగిన ఉంటారు ఓకే మూడు రోజులు రెండు రోజులు ఒక రోజు పడుతుంది ఆ చీర తయారవడానికి చీర తయ్యడానికి ఒక జంటనే వస్తాయండి ఉదయం 6 to 9 to 9 ఐదు చీర అవుతుంది పడకుండా అంటే మగ్గం మీద చేసి చెప్తున్నారా మొత్తం టోటల్ గా చెప్తున్నారా మగ్గం మీద చీర తయారు మగ్గం మీద తయారు చేయడానికి జంట అంటే ఇద్దరు కలిసి చేస్తే సాయంత్రం తయారవుతుంది ఓకే 9 to 9:30 తయారవుతుంది ఎంత మీకు ఇస్తారు సార్ ఇది నేసేందుకు ఒక చీర తయారు చేయడానికి ఇప్పుడు అయితే జనరల్ గా చీరకి 600 600 ఉప్పాడ పట్టు అంటే ఎక్కువ ఇస్తారేమో కదండి ఉప్పాడ పట్టు అంటే జామదానికి అయితే ఉంటుందండి 5,000 to 6,000 అదైతే 20 రోజులు పడుతుంది జామదానికి అయితే 5,000 to 8,000 కూడా ఇస్తారంట ఓకే అదైతే ఎక్కువ రోజులు పడుతుందండి ఇదైతే 3 రోజులు అవుతుంది కాబట్టి మీకు వచ్చి సారీకి వచ్చి 600 ఇస్తారా 3 రోజులు కష్టపడితే 3 రోజులు రోజుకు 200 వస్తుంది సార్ మీకు అంతే దీంట్లో గెంజి స్ప్రే చేయడం అయ్యి ఉండదండి మీకైతే దానికి ఉంటుంది కానీ దీనికి ఉండదు చూసారు కదండి మనమైతే అక్కడ ఒక కాటన్ సారీ ఏ విధంగా తయారు చేయడం చూడడం జరిగింది బట్ ఇక్కడ కనిపిస్తున్నది ఉప్పాడ పొట్టు అండి యాక్చువల్గా ఉప్పాడ పొట్టు అంటే ఉప్పాడలో తయారు చేస్తారని అనుకుంటారు బట్ ప్రస్తుతం అయితే ఇక్కడ ఉప్పాడ పట్టు సారీని వేస్తున్నారు వీళ్ళకైతే అంటే వ్యాపారస్తుల దగ్గర వీళ్ళకి దారం అలాగే వైట్ కలర్లో ఇస్తారంటండి అది ఏ కలర్ కావాలితే ఆ కలర్లో ఒక సారీ కావాలితే కనుక రంగు వేసి ఇస్తారంట ఇలా ఆ లైన్లో చేయడానికి మొత్తం 8 శారీలు వస్తుందంటండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ 8 శారీలు ఇలా తయారు చేయడానికి 2 డేస్ పడుతుందంట తర్వాత అయితే
మగ్గం మీద చీర ఒక చీర తయారు చేయడానికి ఒక రోజు పడుతుందంట. అంటే భార్య భర్త ఇద్దరు కలిపి చేస్తే ఒకసారి పొద్దు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకసారి తయారు చేయగలరంటండి. అలా చేసినందుకు వాళ్ళకి 600 ఇస్తారంట. ఒకసారి తయారు చేయడానికి రోజుకి 600, అంటే భార్య భర్త ఇద్దరు కలిపి చేస్తే ఒక రోజుకి 600 సంపాదించగలరు. చూసారు కదా చాలా రేటు, ఎంత కష్టపడుతున్నా కానీ వీళ్ళకి వచ్చే ఆదాయం మాత్రం తక్కువగా ఉంటుంది. ఇది ఈ ఆదివారపేటలోని చేనేత కార్మికుల పరిస్థితి. ఇంకా అంటే ప్రస్తుతం అయితే ఇలా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చారీస్ ఉన్నాయి కాబట్టి మీకు చూపించడం జరిగింది. ఇది మగ్గం మీద ఏ విధంగా తయారు చేస్తారో, మగ్గం వర్క్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అది కూడా చూపిస్తానండి. తెచ్చారు కదా సార్ ఇది, అక్కడ నుంచి చుట్టారు, ఆ చుట్టింది ఏం చేస్తున్నారు? అది ఎలా అడగాలండి? ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నా ఇలాగండి, నేను ఎలా వెళ్తున్నాను? ఇది తీసుకున్నారా మీరు? తెలియండి, ఈ అంచుపాగడి తెలియదు. ఓకే, ఈ జరిని ఇలా పతికి పోగు చెప్పిన ఇలా అతకాలండి. అతికి పైకి ఎక్కిస్తారా? 2000 పోగులు మళ్ళీ దీన్ని ఇలా లాగేసుకోవాలి. అంత కష్టం ఉంటుందా? మరి కష్టం ఉంటుందండి. ఎప్పటి నుంచో చేస్తే కానీ పని అవ్వదు సార్, పత్తి నుంచి రావాలి. ఓకే ఓకే, భయంగా అయితే నేర్చుకోలేండి. అయ్యో ఇప్పుడు మనం పొడుగు చూడడం జరిగిందండి. అంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు 8 సార్లు తయారవుతుంది అని చెప్పాను కదండి, దాన్ని పొడుగు అంటారంట. ఆ పొడుగుని బొండ మీద చుట్టారన్నమాట. ఆ బొండ మీద చుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మగ్గం ఎక్కిస్తారండి. ఆ మగ్గం ఎక్కించడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడ ఈయన చుట్టింది తీసుకొచ్చి దీన్ని మగ్గం ఎక్కిస్తుందనమాట. ఇది చిన్న చిన్న దారాలు, చిన్న దారాన్ని ఈ మగ్గానికి ఎక్కించడం చూసారా ఎంత గజిబిజిగా ఉందో. మనమైతే అసలు ఇలా తయారు చేయడం అంటే మనకి గజిబిజిగా ఉంది ఏంటో తెలియట్లేదు, కానీ వీళ్ళ నీట్గా లైన్లో ఒక్కొక్క కలరు ఒక్కొక్కలా ఉండేటట్టుగా తయారు చేస్తున్నారు. ఇది చీర తయారయ్యే విధానం. చీర తయారయ్యేటప్పటికి ఎన్ని రోజులు పడుతుందో మీకు అర్థమవుతుంది. ఆదివారపేట అనే గ్రామంలో ఒక వీధి కనిపిస్తుందండి.
అంటే అటువైపు కొన్ని ఇళ్ళు ఇటువైపు కొన్ని ఇళ్ళు ఉన్నాయి. మొత్తం ఏ ఇల్లు చూసినా ప్రతి ఒక్కరూ చేనేత కార్మికులే. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కసారి చూద్దాం అండి. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఇల్లు ఒక మగ్గం ఉంటుంది, మగ్గంపై శారీలు తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ ఊర్లో అందరూ ఇదే వర్క్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఒక మనకి ఒక మగ్గం అయితే ఉంది, ఇది ఒకసారి చూద్దాం. మీరు పొద్దుట తయారు ఇప్పుడు అది పొద్దు చేయాలి తీసుకొచ్చింది రాసుకొని. మేము చూసాం సార్ పొద్దుట, ఇది చూడలేదు మరి నాకు తెలియదు. ఆ వీధిలో చూసాం నుంచి పొడుగులు అంటారు ఇదేనా అంటే మరి దానికి చుడతారేమో దండకి దేని దీన్ని చుట్టి తెస్తారు అలా మామూలు కాకుండా పెద్ద రౌండ్ షేప్ ఉంటుంది గ్లోబ్ లో. ఓకే దానికి బట్టి దాన్ని బట్టి వచ్చింది ఇది ఖచ్చితంగా వచ్చి ఏపోక పోక ఇస్తాం. ఓకే ఇది ఏ సారీ అండి అంటే పట్టు సారీయా కాటన్ సారీయా? కాటన్ సారీ అంటే పొడుగులు పొడుగులు అంటారు దీటిని. ఇప్పుడు దీని నుంచి ఏం చేస్తారు సార్ నాకు చూపించండి. పొద్దుట సాపుతాండి మళ్ళీ పొద్దు సాపుతారా? ఇలా ఎన్ని రోజులు అంటారా? రెండు రోజులు. రెండు రోజులు చేయాలి ఇలాగా ఒక రోజు తోటి అయిపోదా? ఓకే పొద్దుట అయితే మనం ఒక పొడుగులు అయితే అంటే పొడుగు ఆ చివరి నుంచి ఈ చివరికి అంటే నాలుగు ఎనిమిది చీరలు కలిపి చూడడం జరిగింది కదండి. ఇది పది చీరలు అంటే ఆ పొడవ ఆ చివరి నుంచి ఈ చివరి ఉన్న పొడవ అంతా ఇలా తీసుకుని చుట్టుకుని ఇలా తీసుకొచ్చారనమాట. ఇలా రౌండ్ రౌండ్ షేప్ ఇది మళ్ళీ అంటే ఒక రోజుతో కంప్లీట్ అయ్యేది కాదంటే మళ్ళీ రేపు కూడా ఇదే విధంగా అంటే పొడుగులు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంచుతారు. తర్వాత అప్పుడు మగ్గానికి ఎక్కిస్తారన్నమాట. వీటిలో ఏమంటారు ఇప్పుడు పొడుగు? ఈ ఒకసారి చూడండి చాలా మెత్తగా ఉందన్నమాట. చాలా అంటే భలే ఉందండి ఇది కాటన్ సారీ అండి. ఇది మీరు మగ్గం ఎక్కిన చేయారండి సీరని? అది తీసుకొచ్చి ఎక్కిన చేయారా? ఓకే ఈ పొడుగులు ఉన్నాయి కదండి ఇది తీసుకొచ్చి ఇక్కడ మగ్గం ఎక్కిన చేశారు. అంటే ఇది వేరే కలర్ గ్రీన్ కలర్లో ఉంది, బట్ ఏంటంటే ఇది రెడ్ కలర్లో ఉండే ఒక సారీ అన్నమాట. ఇలా ఆల్రెడీ ఎక్కిన చేసి మగ్గం ఇక్కడ వర్క్ చేస్తున్నా చూడండి. అంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ అంటే భార్య భర్త ఇద్దరు కలిపి చేస్తేనే ఒక చీర కంప్లీట్ అవుతుందండి. ఇంట్లో పిల్లలు కూడా ఏదో వర్క్లో వాళ్ళు ఉపయోగించేసుకుంటారు, తండ్రులు చుట్టడం అని అవి కూడా ఉపయోగించేసుకుంటారు. ఒకసారి చూడండి ఇది ఎలాగో మనకు ఐడియా రాదండి ఏం చేయాలి. ఇప్పుడు సీర కంప్లీట్ అయిపోతుందండి మనకి ఇక్కడ కదా? ఇంకా ఉండదండి కాంట్లు ఉంటాయి లెక్క లెక్క 6 గజాలు సీర. 6 గజాలు సీర అయితే 6 గజాలు అయిందాక చీర రౌండ్ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటుంది 6 గజాలు అయిపోయి మనం లెక్క ప్రకారం కోసం అప్పుడు కట్ చేస్తారా? చేసిన చీర 6 గజాలు. ఓకే చూసారు కదండి ఇక్కడ రెడ్ కలర్లో ఒక సారీ తయారు చేస్తారు. చాలా బాగుందన్నమాట. ఇలా ఎలా నేస్తుంటే చాలా అంటే చాలా ముచ్చటేస్తుందన్నమాట. ఇలా వర్క్ చేస్తుంటే ప్రతి చీర ఇక్కడ చూస్తుంటే చాలా అద్భుతమైన కళ వీళ్ళ చేతిలో ఉంది. కానీ ఎంత చేసినా కానీ వీళ్ళకి రేట్ వచ్చింది మాత్రం తక్కువ రేట్ అని ఇక్కడ ప్రజలు చెప్తారు. ప్రతి ఇల్లు అదేవిధంగా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తున్న చక్రాలతో ఒక ఉంది కదండి ఇది, ఇది రాట్నం అంటారంట. ఈ రాట్నంపై అంటే ఇటువంటి బండ్లు చూడతారన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది చూసారా? చూసారు కదా ఇక్కడ కండ్లు చుట్టుకోవాలంటే ఇటువంటి రాట్నం మీద మాత్రమే చుడతారన్నమాట. అంటే ప్రతి ఒక్కరు ఒక పనిలో అంటే ప్రతి ఒక్కరు భార్య భర్త పిల్లలు అందరూ కలిస్తేనే మొత్తం ఒక చీర తయారవుతుంది. చాలా కష్టపడుతూ ఉంటారన్నమాట. ఖాళీగా అంటే పుట్టినప్పటి నుంచి వీళ్ళకి ఇదే వర్క్ అలవాటు అవడం వల్ల వీళ్ళకి అలవాటు అయిపోయి మానుకోలేక చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా ప్రస్తుతం అయితే ఒక ఇల్లు చూసాం, ఇంకా మిగతా ఇల్లు కూడా చూద్దాం. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారో ఒకసారి చూద్దాం అండి. కాటన్ సారీ నేసింది ఆ విధంగా తయారైందండి. ఆ సీర ఎంత కంపుతారు సార్ మీరు బయట సొసైటీకి ఎంత కంపుతారు వాళ్ళు? ఎంత ఉంటుంది? ఒక 600 ఉంటుంది. మినిమం 600 దగ్గర నుంచి ఉంటుంది. ఈ ఊర్లో మొత్తం చాలా మంది ఇదే పని అండి. ఓకే అండి మొత్తం అందరూ ఇదే వర్క్ చేస్తారు.
ఇప్పుడే మనం ఈ ఆదివారపేటలో ఒక ఇంట్లో మగ్గం పైన చీర ఏ విధంగా నేస్తారో చూపించడం జరిగింది. అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక మగ్గం ఉంటుంది. ఇప్పుడైతే మన కాటన్ శారీలు నేయడం చూసాం, అలాగే ఇక్కడ పట్టు శారీలు అంటండి, అదే విధంగా అంటే ఉప్పాడ పట్టు అంట, అదే విధంగా నేస్తారో ఒకసారి చూడొచ్చు. ప్రతి ఇంట్లో కూడా ఒక మగ్గం ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఈ మగ్గం పైన చీరలు నేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ అయితే ఎల్లో శారీలా అనిపిస్తుంది, అంటే పక్కన కూడా గోల్డ్ కలర్ అంచు కూడా ఉంది, చాలా బాగుందన్నమాట. అంటే మనం మామూలుగా చీరలు చూడడమే తప్ప ఎప్పుడు ఎలా తయారు చేస్తారో కూడా తెలియదు. బట్ ఏంటంటే వీళ్ళ ప్రతిదీ దార్బండి అంటే రాట్నం మీద చుట్టూ కాడి నుంచి మగ్గం పైన నేసే వరకు ప్రతి ఒక్కరు ఇలా కష్టపడి చేస్తూ ఉంటారు. ఇంకో ఇంటికి వెళ్దాం, వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారు చూద్దామండి. అంటే రెండు ఇల్లు చూడడం జరిగిందండి. ఇంకో ఇంట్లోకి వచ్చాం, ఇక్కడ రెండు మగ్గాలు కనిపిస్తున్నాయి, అవతల వైపు ఒక మగ్గం, ఇవతల వైపు ఒక మగ్గం. అంటే ఇక్కడ పింక్ కలర్ శారీ కనిపిస్తుందండి, ఇలా పింక్ కలర్ శారీ నేస్తున్నారు. అలాగే ఇదైతే ఆనంద్ బ్లూ కలర్ ఒక శారీ నేస్తున్నారు. చాలా చూడడానికి అయితే చాలా బాగున్నాయి. సార్ నమస్తే అండి. మేము ఆదివారపేట అనే గ్రామం రాగానే అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఒక మగ్గం ఉంటుంది, మగ్గం పైన ప్రతి ఒక్కరు చీరలు నేస్తున్నారు. ఏంటి సార్ మీ ఊర్లో ప్రతి ఒక్కరు ఇదే విధంగా చేస్తారా, ఏంటి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, కొన్ని విషయాలు చెప్తారని? నుంచి మరి చేస్తానే ఉన్నామండి. అంటే మరి ఇప్పుడు కుర్రోళ్ళు ఇంక ఇందులో ఉంటున్నాను, ఎందుకంటే ఇది బాగా చిన్నప్పటి నుంచి ఇదే చేస్తారు, ఇదే చేస్తామండి. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం సార్? ఇది ఒక 40 సంవత్సరాలు ఉంటుందండి. 40 సంవత్సరాల నుంచి మీ పెద్దవాళ్ళు మీకు నేర్పడం, మీరేమో అలా కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఇంకా ఇది కుర్రోళ్ళు ఇంకా చేస్తుందండి, ఎందుకంటే దీనివల్ల ఉపయోగం ఉండదండి, 2 సంవత్సరాలతో మొత్తం పోతుందండి. సార్ ఎందుకు చాలా మంది చేయలేకపోతున్నారు ప్రస్తుత కాలంలో, ఎందుకంటారు అసలు? ఎందుకంటే ఆదాయం బాగా తగ్గిపోయిందండి, అన్ని రేట్లు పెరిగిపోయినండి, పట్టు రేట్లు బాగా పెరిగిపోయినండి, పెరిగిపోయి ఇంకా మాకు నేసేవాడికి ఇవ్వలేదండి, అసలు కొనుక్కోవాడికే భారం పడిపోయిందండి, నేర్చిన వాడికి. ఓకే, అంటే నేసినందుకు కూలి కూడా తక్కువ వస్తుంది, బాగా తగ్గిపోయింది. పవర్ రూమ్ వచ్చేసిందండి, మా 4000 మేము వేసేరా, 2000తో వచ్చేస్తుంది. ఓకే, ఎవరు మగ్గం పైన వేసి చీరలు కంటే అంటే పవర్ మీద అదే అయితే అయిపోతుంది, పవర్ మీద అదే బేగా పోతుంది కదా, దాని గురించి ఎవరు పెరగదండి మరి. అవునండి, అంటే అది మాది మా 4000 చీర అది 2000 వచ్చేస్తుందండి. ఈ ఏంటి సార్ ఇవి ఇక్కడ చేపలు చీరలు వేసి నూలు అండి, ఇది చీరలకు వేసి నూలా, అంటే ఆయిల్ పెడతా, ఇది కూడా ఆయిల్ పెడుతున్నారండి, గుంజెత్తే ఆయిల్ పోద్దని ఆలోచన. చూసారు కదండి ఇక్కడ ప్రతి ఇల్లు మీకు సౌండ్స్ అయితే బ్యాక్ లో అందరి ఇంట్లో వినపడుతుంది. అన్ని ఇల్లు మీకు చూపించలేను కాబట్టి కొన్ని ఇల్లు చూపించడానికి ట్రై చేస్తాను. చూసారు ఇలా ఎంత కష్టపడినా గానీ కనీసం అంటే రోజుకి మామూలు కూలి పని చేసే వాడికి వచ్చే రేటు కూడా మాకు రావట్లేదని ఇక్కడ వాపోతున్నారు. ఎందుకంటే 2 రోజులు ఇంట్లో వాళ్ళందరూ కష్టపడితే తప్ప వీళ్ళకి వచ్చే ఆదాయం నుంచి మీకు 900 ఉండదు అంటున్నారు. అందరూ కష్టపడితే ఒక సీరకి 900-800 అలా ఇస్తూ ఉంటారు. మామూలుగా కూలి పని చేసేవాడు కూడా ఇంచుమించు రోజుకి వచ్చి 600-700 అలా వస్తుంది. కానీ బట్ ఏంటంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది పని, బయటకు వెళ్ళి పని చేసుకోవడానికి ఏ పని అలవాటు ఉండదండి వీళ్ళకి, ఇదే ఆధారం, ఇదే జీవనాధారం అన్నమాట వీళ్ళకి. ఇది ఈ ఆదివారపేటలోని ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లోని
చేనేత కార్మికుల యొక్క పరిస్థితి ఇంకా ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు చూద్దాం. పట్టు సారీ నేసిన తర్వాత ఈ విధంగా తయారైందండి. ఇదే కాదండి చాలా చీరలు ఉంటాయన్నమాట. అందులో మీకు అయితే ఒకటి చూపిస్తాను, వేరే కలర్ కూడా ఉంది. ఇదైతే బ్లూ కలర్లో ఉన్న ఒక పట్టు సారీ అన్నమాట. ఇది ఉప్పాడ పట్టు అంటారన్నమాట. అలాగే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండే ఒక పట్టు సారీ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, లైట్ వెయిట్ అన్నమాట, చాలా లైట్గా వెయిట్లో ఉంది, చాలా బాగుంది. ఇది గ్రీన్ కలర్లో ఉండే ఒక సారీ. ఎంత కమ్ముతారండి వాళ్ళ? 45. ఓకే అండి. యాదవరపేటలో ఇక్కడ కూడా వేరే కాటన్ సారీ అంటే తయారు చేస్తున్నారు వీళ్ళందరూ వర్కర్స్ అన్నమాట. ఈ చేనేత కార్మికులు ఏ విధంగా కష్టపడతారో ఒకసారి చూడండి. అంటే ఈ సారీ చూడడానికి చాలా బాగుందన్నమాట. అంటే ఆ చివర ఈ చివర పింక్ కలర్, మధ్యలో అయితే ఇది సిమెంట్ కలర్లో ఉంది. సార్ ఇది ఎన్ని సారీలు అవుతాయి సార్? ఇది 10 సారీలు అవుతాయి సార్? ఇంకో ఎలా వస్తుంది? కింద ఉందా? ఓకే, చూసారు కదా ఇది 10 సారీలు తయారవుతుంది అంటే. అంటే పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. ఈ సీర ఎంత కమ్ముతారు సార్? ఇప్పుడు తయారు చేసేది రేట్ ఎక్కువ ఉంటుందండి. మామూలుగా మీ రేట్ చెప్పండి సార్. ఇది మామూలుగా 800 ఉంటుంది. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న పొడుగు చూసారు కదండి, అంటే మనకి సారీలా కనిపిస్తుంది. దాన్ని దీనికి చుడతారంటే ఇది చుట్టిన తర్వాత కూడా కొంచెం వర్క్ ఉంటుందంట. మగ్గ మీదకి వెళ్ళిన తర్వాత అచ్చిస్తారా? అప్పుడు సారీ కంప్లీట్. ఈ 10 సారీలు ఉన్నాయంటే ఇక్కడ అన్ని కలిసి ఒకసారి చూడండి. చాలా పొడవు ఉంది, ఇది చాలా అందంగా కూడా కనిపిస్తుంది. ఈ సారీ వర్షం పడితే ఇది సారీ కొంచెం డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారంట. మధ్యాహ్నం అయితే వర్క్ కంప్లీట్ అయిపోతుందంటే. ఇది కాటన్ సారీ మాట కనిపించింది. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ పట్టు సారీ నేస్తున్నారన్నమాట. అది కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో. చూసారు కదండి మొత్తం, ఏ విధి చూసినా ఎక్కడ చూసినా మొత్తం అంతా చేనేత కార్మికులే ఉన్నారు. అంటే వాళ్ళ పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారన్నమాట. ఒకరైతే పట్టు సారీలు, కొంతమంది అయితే కాటన్ సారీలు తయారు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ వేరే కలర్, ఇప్పటి వరకు కొన్ని కలర్లు చూపించాం కదండి. ఇది పట్టు సారీ అంటే ఇది కూడా వేరే కలర్లో కనిపిస్తుంది మనకి, చూడొచ్చు. సరే ఇది పట్టు సారీ అండి. ఇది ఓకే, ఏ పట్టు సారీ? దీని పట్టులో రకాలు ఉంటాయి కదా, ఉప్పాడ పట్టు. ఓకే అండి. ఓకే, దీని కలర్ ఏ కలర్ సార్? ఇది బ్లూ కలర్, వైలెట్, ఆకుపచ్చ, చిలకపచ్చ అంటారండి. రెండు కలర్లు మిక్సింగ్ ఉంటుందండి. అది వచ్చి బయట అంచుకి వస్తుంది. ఇది వచ్చి ఎన్ని, ఈ రంగు ఎన్ని, ఎన్ని ఎంత పొడవు ఉందండి? ఎన్ని చీరలు అవుతుంది? ఇది 8 చీరలు అవుతుందా ఈ కలర్ వచ్చి? ఓకే, అంటే 4 4. ఇది పైన కూడా ఆ తర్వాత కూడా వేరే కలర్స్ ఉన్నాయి. ఈ నాలుగు. ఓకే సార్, ఈ ఇంత కష్టపడుతూ ఉంటారు కదా, ఆదాయం సరిగ్గా తక్కువగా ఉంటుందని అందరూ వాపోతూ ఉంటారు. ఎనిమిది చీరలు నేస్తారు, 5,000 ఇస్తారు దీనికి. ఎంతమంది చేస్తారు సార్? ఇప్పుడు మీరు చాలా మంది చేస్తున్నారు కదా. నలుగురు ఇక్కడ, నలుగురు మొగ్గు కాడ, ముగ్గురు ముగ్గురు దీని దగ్గర, ముగ్గురు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ముగ్గురు. ఏడుగురు నేస్తే ఎంత ఇస్తారు సార్? 5,000. ఏం కొడితే అండి? ఎలకేదని కొడితే మళ్ళీ మీకు లాసే. మీరే పెట్టుకోవాలి, వాళ్ళకి సంబంధం లేదు. ఓకే, ఈ 8 సారీలు తయారు చేయడానికి వీళ్ళకైతే 5,000 ఇస్తారంటండి. కనీస కూలి కూడా రావట్లేదు అంటున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటైన వృత్తి కాబట్టి వీళ్ళు మానుకోలేరు అన్నమాట. అంటే అలవాటైన పని కాబట్టి వదులుకోకుండా ఇదే విధంగా
प्रजलू दीन आधार पड़ता इंका मुंकदा मुंकन तरह वेरे सारी उन्ट अभी यह विधा चूड्स मैं ఆకుపచ్చ లేదా ఆనంద బ్లూ అని రెండు కలర్ మిక్సింగ్ ఉందన్నమాట ఈ సారీ ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు మీరు యాపిల్ గ్రీన్ అండి ఓకే ఇది ఎన్ని సారీలు అవుతాయి సార్ ఇది ఇది నాలుగు అది నాలుగు అండి అది ఏందా ఓకే ఒక్కొక్క కలర్ వచ్చి నాలుగు సారీలు అవుతదమ్మా ఓకే చూసారు కదా ఇక్కడ వరకు కొన్ని సారీలు అయితే చూడడం జరిగింది అలాగే ఇక్కడ కూడా వేరే కలర్ అన్నమాట అంటే ఇదే కలర్ సేమ్ ఆనంద్ బ్లూ అలాగే ఆకుపచ్చ అలాగే వైలెట్ ఆకుపచ్చ అనే రెండు అంటే 8 సారీలు కలిపి మళ్ళీ ఇదే విధంగా ఉంది అక్కడ మనకి అక్కడ చూడండి చూసారు కదా అక్కడ ఒక ఆయన అయితే ఒక చక్రం తోటి తిప్పుతున్నారు కదా రాట్నం మీద ఆ దారాన్ని చిన్న చిన్న బండిల్ కింద చుడుతున్నారన్నమాట ప్రతి ఇంట్లోనూ కూడా మగ్గం కనిపిస్తూ ఉంటది ఈ ఊర్లో ప్రతి ఇల్లు ప్రతి ఒక్కరు కూడా ఈ చేనేత మీద ఆధారపడుతూ ఉంటారు అందరూ ఈ చీరలు తయారు చేస్తూ ఉంటారు అందుకే ఈ ఆదివారపేటలోని ఊరంతా చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న గ్రామం అని పిలుస్తూ ఉంటారన్నమాట మనిషి జీవించాలంటే గూడు గూడు గుడ్డ నీరు ఎంతో ప్రధానం ప్రపంచానికి ఆహారాన్ని అందించే రైతన్న ఎంత అవసరమో వస్త్రాన్ని అందించే నేతన్న కూడా అంతే అవసరం ఉందన్నలో అతిశయోక్తి లేదు మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు బట్టల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మానవాళికి వస్త్రాన్ని అందించడమే కాకుండా అగ్గిపెట్టెలో పట్టే ఆరడుగుల చీరను నేసి ప్రపంచాన్ని అబ్బురపరిచిన చరిత్ర మన చేనేత కళాకారులది చేతి నైపుణ్యంతో అందమైన చీరలు సృష్టించడం నేతన్నకు మాత్రమే సాధ్యం భారతీయ సాంస్కృతిక కళల్లో ఒకటైన చేనేత కళ ప్రపంచానికి ఆదర్శం మరియు మన దేశానికి గర్వకారణం మన దేశంలో ఒకప్పుడు వ్యాపారం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించిన రంగం చేనేత రంగం మానవాళికి వస్త్రాన్ని అందించిన నేతన్న బతుకు నేడు ఆధునిక యంత్రాలతో పోటీ పడలేక ఛిద్రమైంది మూవెనల్ జెండా నేసిన చేనేతకు నేడు చేయత కొరవైంది మూడు పూటలా కష్టపడే నేతన్న నేడు తన బిడ్డలకు ఒక్క పూట కూడా కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాడు చాలా కుటుంబాలు పొట్టచేత పట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్న కుటుంబాలు ఎన్నో రోజుకు 12 గంటలకు మించి పనిచేస్తూ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్న కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి పిల్లలను చదివించడానికి స్తోమత లేక అదే పనిలో కొనసాగిస్తున్న కుటుంబాలు ఎన్నో పల్లెటూళ్ళలో మగ్గం శబ్దాలతో లయబద్ధంగా నాట్యమాడిన నేతన్నల వీధులు ఇప్పుడు నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి కొంతమంది నేతన్నలు అప్పులు చేసి మరమగ్గాలను తెప్పించుకునేవారు కూడా చాలామంది ఉన్నారు కానీ వారికి ముడిసరుకు అందుబాటులో లేదు ఉన్న కొనుగోలు చేయడానికి కావలసిన డబ్బు లేదు ఇలాంటి పరిస్థితుల్లో చేసిన అప్పులు తీర్చలేక తమ కుటుంబాల ఆకలి బాధను చూడలేక చాలామంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి వృత్తినే నమ్ముకున్న నేతన్న వేరే పని చేయలేక సతమతమవుతున్నాడు చావుకైనా సిద్ధపడుతున్నాడు అయినా తన వృత్తిని కాపాడుకోవడం కోసం నేతన్న అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఇలాంటి పరిస్థితి కొనసాగితే భారతదేశానికే గర్వకారణమైన చేనేత కళా సంపద శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉన్నది ప్రస్తుతం పెరుగుతున్న పెట్టుబడి వ్యయం తగ్గిపోతున్న అమ్మకాలు ఇలా ఎన్నో కారణాల చేత చేనేత రంగం కష్టాలు కన్నీళ్లు కలబోత అయింది అంతరించిపోతున్న చేనేత కళను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది చేనేత వస్త్రాలు ధరిద్దాం నేతనలను కాపాడుకుందాం
మనం ఆదివారపేట అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ గ్రామం అంత చూసిన తర్వాత చివరగా ఇక్కడ శ్రీ శివ బాలయ్య గారి ఆశ్రమం ఉందంటండి. ఒకప్పుడైతే చిన్నప్పటి నుంచి ఆయన ఇక్కడ 12 సంవత్సరాలు ధ్యానం చేసి ఇక్కడే ధ్యాన సమాధి కావడం కూడా జరిగిందంటండి. అసలు చుట్టుపక్కల చాలా మంది ప్రజలు ఇక్కడికి ప్రతి శివరాత్రికి ఇక్కడికి ఈ ఆశ్రమానికి అందరూ వస్తూ ఉంటారంటే స్వామివారిని దర్శించుకుంటారంటారంట. ఎందుకంటే ఆయన 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఇక్కడ శివపార్వతులు ఆయనకి దర్శనం ఇచ్చారంట. ఆ ధ్యానం అయిపోయిన తర్వాత ఆయన మిగతా వేరే స్టేట్స్ కర్ణాటక బెంగళూరు మిగతా స్టేట్లో కూడా ఆయన ఆశ్రమాలు ఉన్నాయంట. ఆయన ఇక్కడే కాదు మొత్తం వరల్డ్ వైడ్గా ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారంటండి. చివరిగా ఆయన శివరాత్రి రోజునే ఇక్కడికి వచ్చి ఇక్కడే ధ్యాన సమాధిలో సమాధి కావడం కూడా జరిగిందంట. అందుకే ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రి రోజున ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ శివ బాలయ్య గారి ధ్యాన మందిరం సమాధి అయిన ప్లేస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ మీకు వెనకలు కనిపించే విగ్రహమే శివ బాలయ్య గారు. ఆయన 12 సంవత్సరాల వయసులో తపస్సు చేయడం స్టార్ట్ చేశారంటండి. అంటే చాలామందికి తపస్సు చేయాలని కోరిక ఎవరికో కానీ కలగదు. అంటే ఒక మహాపురుషులకే అటువంటి ఆలోచన వస్తుందన్నమాట. కానీ ఈయనకు మాత్రం తపస్సు చేయాలని చిన్నతనంలోనే తపస్సు చేయాలని ఒక ఆలోచన వచ్చింది. దానివల్ల ఈ ప్లేస్ని ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఇక్కడ శివపార్వతులకి తపస్సు చేస్తూ 12 సంవత్సరాలు తపస్సులోనే ఉన్నారంటండి. ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి ధ్యాన మందిరం అంట. అంటే మనం మనసులో ఎన్ని బాధలు ఉన్నా కానీ ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటే మనసులో ఏ బాధలు ఉన్నా కానీ అవి మా మనసులోకి రావన్నమాట. ఇది ధ్యానం చేసుకునే ప్లేస్. చాలా సైలెంట్గా అందరూ ధ్యానం చేసుకుంటారు. మన సౌండ్ కూడా రీసౌండ్ వస్తుంది పైనుంచి. ఆ విధంగా అయితే దీన్ని నిర్మించడం జరిగింది. ఇదే ధ్యాన మందిరం. ఇంకా ఆ ముందుకెళ్ళిన తర్వాత స్వామివారు తపస్సు చేసిన ప్లేస్ ఉంటుందన్నమాట. అది కూడా చూపిస్తాను. ఇది ఆ గురువుగారి ఫోటో అన్నమాట. ఒకసారి ఆయన ధ్యానం చేసినప్పుడు అలాగే వేరే స్టేట్స్ వేరే దేశాలు వెళ్ళినప్పుడు ఆయన ఫోటో ఈ విధంగా ఉండేది. ఇక్కడే ఆయన సమాధి పొందారన్నమాట. ఈ కింద ప్లేస్లోనే ఆయన సమాధి కావడం జరిగింది. పైన అయితే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన విగ్రహం అయితే ఒకసారి చూడండి. చాలామంది భక్తులు ఆయన ఉన్న కాలంలో ఇక్కడికి వచ్చేవారు. ఈయన ఈ బూదిని కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగేదట. ఆయన పాదాలు ఇక్కడ పైన ఒకసారి ఆ ఫోటో ఒకసారి చూడండి. ఆ శివ బాలయోగి బాబా వారు ఆయన ఉన్న కాలంలో ఆయన ఫోటో ఆ విధంగా ఉండేది. ఒకసారి చూడండి. ఇక్కడ సొంతంగా చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా భక్తులు సొంతంగా శివుడికి అభిషేకం చేసి ముట్టుకుందన్న ప్రతి ఒక్కరు కూడా స్వామిజీ చెప్పారు. చూసారు కదండి ఇక్కడ ఈ యొక్క శివలింగం అయితే ఉంది. ఆ శివలింగానికి రైట్ సైడ్లో అమ్మవారు ఎక్కడ ఉంటారంటే ఈ దేవాలయంలోనే అమ్మవారు రైట్ సైడ్ ఉండేలా కనిపించడం జరిగింది. అలాగే ఇక్కడ శివలింగానికి డైరెక్ట్గా అభిషేకం చేయొచ్చట. పంతులు గారు అయితే అభిషేకం చేస్తున్నారు. అలాగే మనం కూడా చేయొచ్చు.
చేయొచ్చండి. చేయొచ్చు చేయొచ్చు. ఓం శివాయ నమః. మహేశ్వరాయ నమః. శంభవాయ నమః. పినాకి నమః. సస్యకరాయ నమః. వామదేవాయ నమః. విరూపాక్ష నమః. కవర్ధని నమః. నిర్లోహిత నమః. శంకరాయ నమః. శోలభాయ నమః. కట్వాంగి నమః. విష్ణులభాయ నమః. శివేశ్వరాయ నమః. నంబికారాయ నమః. శ్రీకంఠాయ నమః. భక్తవత్సలాయ నమః. భవాయ నమః. సర్వాయ నమః. లోకేశాయ నమః. సిద్ధికంఠాయ నమః. శివప్రియాయ నమః. నగ్రాయ నమః. కపాలనే నమః. కామారియాయ నమః. అంధకాసుర సోదరాయ నమః. గంగాధర మండలాక్షాయ నమః. కాలకారాయ నమః. కృపాణిధర నమః. భీమాయ నమః. పరస్వాస్థాయ నమః. రఘుబాణే నమః. జటాధరాయ నమః. కైలాసవాసిన నమః. కవచనాయ నమః. కఠోరాయ నమః. త్రిపురాంతకాయ నమః. ఋషింకాయ నమః. వృషభారుడాయ నమః. భస్మోదర్దుగా సామప్రియ నమః. ఇలా శిరస్సు పెట్టి దండం పెట్టుకోవచ్చండి. మూడు సార్లు ఇలా ముట్టించి దండం పెట్టుకోవచ్చండి. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం మండలానికి సంబంధించిన ఆదివారపేట అనే గ్రామంలో చేనేత కార్మికులు చీరలు ఏ విధంగా తయారు చేస్తున్నారు, వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి మీకు చూపించడం జరిగింది. ఇలాంటి పరిస్థితే కనుక కొనసాగితే భారతదేశానికే గర్వకారణమైన చేనేత కళా సంపద శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉన్నది. అంతరించిపోతున్న చేనేత కళను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. చేనేత వస్త్రాలు ధరిద్దాం, నేతన్నలను కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.